हेलो फ्रेंड्स, वेलकम बैक टू धनुष टेक मीडिया यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो लो मन को पर्लवेन इंटरनेशनल चाल रोज तरवा मन को ओपन अबी सो ओपन अर्वा मन इपटाका सो मन को अकौंट्स परंग ओटीपीस राकपोवडम नेक्स्ट वच्चेसि चाला प्रॉब्लम्स अयिते फेस चेशामु। अदंता एंदुकु अंटे सो मन को वेबसाइट एदैते उंदो टेस्टिंग मोड लो उंदी। सो अलागे ई एक एसएमएस अयिते पर्लवेन नुंचि अयिते एटुवंटि प्रॉब्लम अयिते कादु। सो ई एक पर्लवेन इंटरनेशनल लो मनकि इप्पटि नुंचि एटुवंटि प्रॉब्लम अयिते लेदु, कंटिन्यू गा इप्पटि नुंचि वर्क चेसुकोवच्चु। सो एवरेज गा मनकु చాలా ఐడిస్ అయితే వస్తున్నాయి డైలీ। సో ఐడిస్ వస్తున్నాయంటే ఆటోమేటిక్గా ఆటో పుల్స్ కూడా వచ్చేస్తున్నాయి। సో ఆటో పుల్స్ వస్తున్నాయి కాబట్టి సో మీరు ఇంకా ఎవరైనా ఉన్నట్లుంటే సో మన పర్లవెన్ ఇంటర్నేషనల్లో పెరల్ అనే లెవెల్లో ఎవరైతే ఉన్నారో పెరల్ అనే లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సను సో బొనాంజే గురించి అయితే ముందు తెలుసుకోండి। సో బొనాంజేలో అయితే చాలామంది చాలా ఇన్కమ్ అయితే తీసుకోబోతున్నారు, ఎందుకంటే ఈ బొనాంజేలో మనకు ఇది తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్కమ్ కూడా తీసుకోగలుగుతాం। ఎందుకంటే జస్ట్ మనకు అగేటు, అమెజనైటు, అంబెరు, బెరలు ఓన్లీ 4 లెవెల్సే ఉన్నాయి। ఈ 4 లెవెల్స్లోనే చాలా ఇన్కమ్ అయితే తీసుకోగలుగుతాం। సో ఏంటి అంటే మెయిన్ మన పెరల్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క పర్సను సో ఈ యొక్క 4 లెవెల్స్ కూడా అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎలిజిబుల్, అంటే ఓన్లీ పెరల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ పర్సన్స్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇక్కడ మన ప్రతి ఒక్కరూ సో బొనాంజ గురించి మీకు తెలిసి ఉంటే ఓకే, తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఇందులో ఉన్నటువంటి పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ అంటే మన యొక్క డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అగేటు, అమెజనైట్, ఈ యొక్క బొనాంజ గురించి తెలిసి చెప్పించి సో వాళ్ళకు కూడా అప్గ్రేడ్ చేసుకునే విధంగా అయితే వాళ్ళకు చెప్పండి। ఎందుకంటే మనకు దీంట్లో చాలా ఇన్కమ్స్ తీసుకోగలుగుతున్నాం। సో మనకు అగేట్లో ఓన్లీ 20 డిపిస్ పెట్టుకోవడం ద్వారా మనకు 65 lakhs దాకా తీసుకుంటున్నాము। నెక్స్ట్ అమెజనైట్లో ఓన్లీ 40 డిపిస్ పెట్టి అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా 1 nearly 3 crores దాకా అయితే మనం తీసుకోగలుగుతున్నాము। సో ఏంటి అంటే ఇది తక్కువ ఇన్కమ్తోనే మనం తక్కువ అప్గ్రేడేషన్తోనే ఎక్కువ ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాము। సో ఇది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు। సో తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకొని ఈ యొక్క బొనాంజ అంటే ఏంటనేది అప్గ్రేడ్ చేసుకోండి। మ్యాక్సిమం అట్లీస్ట్ మీరు 4 లెవెల్స్ అప్గ్రేడ్ చేసుకోలేకపోయినా కనీసం అగేటు, అమెజనైట్ అయినా మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మీరు చాలా ఇన్కమ్ అయితే తీసుకోగలుగుతారు। అదేవిధంగా మనకి ఇక్కడ స్క్రీన్ పైన అయితే అబ్జర్వ్ చేయండి, సో ఏంటి ఇది అంటే మనకు అమెజనైట్ సంబంధించినటువంటి ఆటో పుల్స్ అయితే రావడం జరిగింది। సో ఈ యొక్క ఆటో పుల్స్కి సంబంధించి మీకు ప్రూఫ్స్ కూడా చూపించుకుంటూ మీకు చెప్తున్నాను। సో అందుకే త్వరగా మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే టైం మనకు ఓన్లీ 4 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు 5th ర్యాంక్ అప్గ్రేడ్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం అయితే ఉంది। సో అప్గ్రేడ్ చేసుకొని రెడీగా ఉండండి 5th ర్యాంక్ కోసం। మనకు బొనాంజా 2020 5th ర్యాంక్ కూడా రాబోతుంది, ఆల్రెడీ మనకు అనౌన్స్మెంట్ అయితే జరిగింది। సో ఇది ప్రూఫ్స్ అన్నమాట, ఆటో పుల్స్ ప్రూఫ్స్ ఇవి, క్లియర్గా చూడండి। 4092 డిపిస్ అయితే రావడం జరిగింది అమెజనైట్కి సంబంధించి ఇప్పటిదాకా। నెక్స్ట్ అంబర్ సంబంధించి ఓవరాల్గా 550 డిపిస్ అయితే రావడం జరిగింది। నెక్స్ట్ మనకు ఇక్కడ ఫాస్ట్ట్రాక్ ఇన్కమ్ అనమాట, సో ఫాస్ట్ట్రాక్ అంటే మనకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్। సో మనకు ఇదేంటంటే ఇన్కమ్ ప్రూఫ్స్ కోసం నేను చేస్తున్నాను ఇవి, 14,080 డిపిస్ అయితే రావడం జరిగింది। నెక్స్ట్ వచ్చేసి మనకు అమితిష్టు లెవెల్ సంబంధించిన సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు। సో టుడే 16/3/2021 అమితిష్కి సంబంధించినటువంటి సెకండ్ రౌండ్ కూడా మొత్తం ఓవరాల్గా 4000 డిపిస్ అంటే నియర్లీ 5000 డిపిస్ అయితే మనకు రావడం జరిగింది। సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు అగేట్కి సంబంధించినటువంటి 4 రౌండ్స్ కూడా రావడం జరిగాయి 340 డిపిస్. ఇది ఫ్రెండ్స్ మనకు డిపిస్ అయితే కంపల్సరీగా ఏదైతే ఉందో ఆటో పుల్ ఇన్కమ్ ప్రతి ఒక్కటి అయితే కంప్లీట్గా వచ్చేస్తుంది। సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసుకోకుండా సో ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మనం హై ర్యాంక్లో పెట్టుకోవడం మనకు బాధ్యత। సో ఎంత హై లెవెల్లో మనం ర్యాంక్ ఉంచుకుంటే మనకు అంత ఇన్కమ్, ఎక్కువ ఇన్కము మనం ఈ యొక్క పర్లవైన్ ఇంటర్నేషనల్లో ఎర్న్ చేసుకోగలుగుతాము। సో ఇదే కాకుండా మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి న్యూ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనకు ఈ యొక్క మార్చి 25 నైట్కి మిడ్ నైట్ మనకు అప్డేట్స్ అయితే ఇస్తారన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది। సో మెయిన్గా మనకు ఆల్రెడీ బొనాంజా సంబంధించినటువంటి 4 లెవెల్ తర్వాత నెక్స్ట్ లెవెల్ 5th లెవెల్ అయితే ఉందో, సో ఎక్సెల్సిఆర్ ఏదైతే ఉందో 500 డిపిస్ అప్గ్రేడేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు, సో మనకి ఏదైతే
అప్గ్రేడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు 500 DPSతో రెడీగా ఉండండి. సో 25th నైట్ మిడ్ నైట్ అయితే మనకు అప్గ్రేడేషన్ చేసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఇవే కాకుండా రాయల్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా, ఈ యొక్క రాయల్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఏదైతే 25th నైట్ ఉందో ఆ నైట్ మనకు పూర్తి డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదే కాకుండా మనకు అదేవిధంగా మనకు ఏదైతే యాప్ ఉందో, సో పర్లమైన్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉందో అప్గ్రేడెడ్ వర్షన్లో న్యూగా మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓన్లీ మొబైల్ రీఛార్జు, డిటిహెచ్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవే కాకుండా నెక్స్ట్ మనకు మామూలుగా ఫ్లైట్ బుకింగ్, నెక్స్ట్ వచ్చేసి మూవీ బుకింగ్స్, నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్ యాడ్ చేసుకోవడానికి ఇలా న్యూ కొత్త ఫీచర్స్ అయితే మనకు సిస్టమ్ అయితే రాబోతుంది. సో ఈ యొక్క అప్డేట్స్ కోసం అయితే మీరు వెయిట్ చేయండి. సో అప్డేట్ కోసం ఎవరు నెగిటివ్గా ఆలోచించకండి, ఎందుకంటే ఈ యొక్క సిస్టము ఇది ఇంటర్నేషనల్ సిస్టము. సో ఇది ఒక డిపి ఫౌండింగ్, అంటే డిపిని మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా ప్రొవైడ్ చేయాలని ఒక థాట్తో వచ్చింది కాబట్టి పెరలమైన ఇంటర్నేషనల్ అయితే ఎక్కడికి వెళ్ళదు. సో మీరు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ పెరలమైన ఇంటర్నేషనల్ నెవర్ ఎండ్ అని చెప్పేసి మనకు ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా చేశాను, కావాలనుకుంటే దాంట్లో చూడండి ఎందుకు పెరలమైన ఇంటర్నేషనల్ నెవర్ ఎండ్ అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటున్నది. రాయల్టీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు 25th లోపలే మనకైతే న్యూ అప్డేట్ అయితే ఏదో ఒకటి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అది కాకుండా మనకు దీంతోపాటుగా ఈ కామర్స్ వెబ్సైటు, సో ఈ యొక్క ఈ కామర్స్ వెబ్సైట్ కూడా మనకు 25th నైట్కి రాబోతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అందింది. అంటే మనకు ఈ యొక్క ఈ కామర్స్ వెబ్సైట్లో మనము ఏదైతే ప్రోడక్ట్ మనం బుక్ చేస్తున్నామో, ఆన్లైన్ షాపింగ్ మాల్స్లో ఏదైతే బుక్ చేస్తున్నామో అది మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ మనం ఎర్న్ చేసినటువంటి ఇన్కమ్తో మనం తీసుకునేటువంటి డిపిస్తోనే మనం పర్చేజ్ చేసి మనం హోమ్ డెలివరీ కూడా తీసుకోవడానికి అయితే మనకు నెక్స్ట్ ఈ యొక్క ఈ కామర్స్ వెబ్సైట్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో మనకు పర్లమైన్ ఇంటర్నేషనల్ అయితే తీసుకురాబోతుంది ఈ కామర్స్ వెబ్సైటు. ఇదే కాకుండా నెక్స్ట్ మనకు న్యూస్ ఛానల్, పర్లమైన్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి న్యూస్ ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతుంది. సో అలాగే దీంతోపాటుగా సర్చ్ ఇంజన్ ఏదైతే ఉందో సర్చ్ ఇంజన్ కూడా మనకు తీసుకురాబోతుంది. సో సర్చ్ ఇంజన్ అంటే ఇప్పుడు google.com ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసి yahoo.com ఎలా ఉంది, అలాగే మనకు parliament.com సంబంధించి ఒక సర్చ్ ఇంజన్ కూడా న్యూస్ సర్చ్ ఇంజన్ అయితే మనకు పర్లమైన్ ఇంటర్నేషనల్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతుంది. సో ఇదే కాకుండా నెక్స్ట్ ఇప్పటిదాకా మనం చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం, డిపిస్ కావాలనుకుంటే వాళ్ళకు కాల్ చేయడం, నెక్స్ట్ వీళ్ళు కాల్ చేయడం, ఇలా కాల్ చేసి వాళ్ళకు మనకు ఇన్ టైంలో మనకు డిపిస్ రాకపోవడం, ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఇక్కడ నెక్స్ట్ మనకు పేమెంట్ గేట్వే కూడా తీసుకురాబోతుంది. సో ఈ యొక్క పేమెంట్ గేట్వే ఏదైతే ఉందో ఈ యొక్క పేమెంట్ గేట్వే ద్వారా మనం డైరెక్ట్గా 100 DPS డైరెక్ట్గా మనం సిస్టమ్ నుంచే తీసుకోవడానికి నెక్స్ట్ మనకు అవకాశం తీసుకొస్తుంది. సో ఇదే కాకుండా మనకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ప్రతి ఒక్క డౌటు మనం వాళ్ళని అప్లయన్స్ మనకు సపోర్ట్ లేకపోయినా కూడా కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి, సో ఇప్పటి నుంచి మనకు 24/7 సిస్టమ్ టచ్లో ఉండటానికి మనకు సపోర్టింగ్ టీమ్ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు ఇప్పటి నుంచి ఒక విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి డిఫరెంట్ మెథడ్లో ఉంటుంది. సో మీరు ఎవరైనా కూడా ఇప్పటిదాకా ఇంకా ఓన్లీ సేమ్ లెవెల్లో ఉన్నట్టు వాళ్ళు ఎవరైతే ఉంటే, నెగ్లెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే, సో ముందుకెళ్ళండి, హై ర్యాంక్స్కి అయితే వెళ్ళడానికి, హై ర్యాంక్స్కి అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు చాలా ఇన్కమ్ అయితే మనం పర్లమైన్ ఇంటర్నేషనల్లో తీసుకోబోతున్నాము. సో ఇది ఫ్రెండ్స్ మనకు పర్లమైన్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇదే తెలియజేయాలనుకుంటున్నాను. సో ఇంకా ఏదైనా పర్లమైన్ ఇంటర్నేషనల్కి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. సో అదేవిధంగా మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. నేను చేసేటువంటి పెరలమైన సంబంధించినటువంటి ఏ అప్డేట్ అయినా కూడా మీరు మొబైల్ నోటిఫికేషన్ పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.